హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్గా మార్స్ పైకి నాసా పంపిన పెర్సీవెన్స్ రోవర్ గురించి ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఈ రోవర్ యూజ్ ఏంటి, మార్స్ పైన ఏం చేస్తుంది, మళ్ళీ ఈ రోవర్ భూమిపైకి ఎప్పుడు తిరిగి వస్తుంది అనే వాటి గురించి ఈ వీడియోలో చూద్దాం. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోస్ని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మార్స్ పైకి ఈ రోవర్ అనేది ఎలా వెళ్ళిందో ఈ వీడియోలో చూద్దాం. మార్స్ పై ల్యాండ్ అయిన 5వ రోవర్ ఈ పెర్సీవెన్స్ తొలిసారిగా 1997లో మార్స్ గ్రహంపై తొలి రోవర్ ల్యాండ్ అయింది. ఈ రోవర్ టన్ను బరువుండి, అలాగే డ్రిల్ చేయడానికి 7 అడుగులు పొడవైన రోబోటిక్ హ్యాండ్, అలాగే 19 కెమెరాస్ దీని చుట్టూరు ఉంటాయి, 2 మైక్రోఫోన్లు, మార్స్ సర్ఫేస్ పై ఈజీగా వెళ్ళడానికి అన్ని ఫెసిలిటీస్ ఇందులో ఉన్నాయి. మార్స్ పై గ్రహాంతర జీవుల ఆనవాళ్లను తెలుసుకునేందుకు ఈ రోవర్ కృషి చేస్తుందని నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నాసా ప్రయోగించిన ఈ రోవర్ ఆ గ్రహం పేరు జజీరో క్రేటర్ అనే ప్రదేశంలో ల్యాండ్ అయింది. ఇది ఒక పురాతనమైన సరస్సు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మార్స్ అనేది నీటితో ఉండేదని, ఆ నీటిలో అనేక రకాల సూక్ష్మజీవులు ఉండే అవకాశం ఉంది కాబట్టి అందుకే వాటి ఆనవాళ్ల కోసం జజీరో సరస్సు ప్రాంతంలో ఈ రోవర్ని ల్యాండ్ చేశారు. ఆ సూక్ష్మజీవుల శిలాజాలను గుర్తించడమే లక్ష్యంగా ఈ రోవర్ అన్వేషణ సాగిస్తుంది. ఈ ప్రయోగానికి నాసా $2.4 బిలియన్ ఖర్చు చేసింది, అంటే మన ఇండియన్స్ రూపీస్లో 17,450 కోట్ల రూపాయలు. ఈ క్రేటర్ అనేది 28 మైళ్ళ వెడల్పులో విస్తరించి ఉన్న సరస్సు. ఇక్కడ 3.5 బిలియన్ సంవత్సరాల క్రితం నదులు ప్రవహించేవి. ఒకవేళ ఈ గ్రహంపై సూక్ష్మజీవులు ఉంటే నదుల నుంచి నీటి ప్రవాహం ద్వారా సరస్సులోకి చేరే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ప్రాంతంలో నీళ్ళు లేవు కాబట్టి అడుగున స్టొమాటోలైట్స్ అనే శిథిలాలు ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ స్టొమాటోలైట్స్ పరిశీలిస్తే ఇక్కడ జీవుల ఉనికి గురించి తెలుస్తుంది. మన సోలార్ సిస్టంలో ఈ క్రేటర్ వంటి ప్రాంతంలోనే ఏలియన్స్ నివసించే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తల అభిప్రాయం. భూమిపై నివసించిన అతి పురాతన జీవులు కూడా ఈ స్టొమాటోలైట్సే. 3.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఇవి భూమిపైన ఉన్న సరస్సుల్లో ఉండేవని శాస్త్రవేత్తలు గుర్తించారు. అందువల్ల క్రేటర్ సరస్సులోనే అవి ఉండవచ్చని వారు భావిస్తున్నారు. అందుకే వీటి ఆనవాళ్ల కోసం నాసా రోవర్ అనేది ఈ క్రేటర్ సరస్సు దగ్గర ల్యాండ్ చేశారు. ఈ రోవర్ రోబో 40 శాంపుల్స్ని సేకరించి వాటి ప్రత్యేక ట్యూబ్లో నిల్వ చేసి భవిష్యత్ పరీక్షల కోసం 2030లో భూమికి తీసుకురానుంది. మార్స్ గ్రహంపై ఉండే కొండల్లోనూ, ఇసుక ప్రదేశాల్లోనూ, అన్నిటిలోనూ ఈ రోవర్ ల్యాండ్ అయ్యి ఈజీగా వర్క్ చేయగలదు. అంగారకుడిపై ఈ రోవర్ ప్రయాణానికి దాదాపు 15 కిలోమీటర్ల మార్గాన్ని నాసా ఇప్పటికే సిద్ధం చేసింది. ఈ ప్రయాణంలో అక్కడక్కడ మట్టి, రాళ్ళు, శాంపుల్స్ రోబో సేకరిస్తుంది. స్టొమాటోలైట్స్ కోసం రోవర్ ముందు సరస్సు మధ్యలో అడుగు భాగాన ఉన్న నేలలో అన్వేషించనుంది. ఈ క్రేటర్ సరస్సు ప్రాంతం నివాసానికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు నివాసానికి అనుకూలంగా ఉన్న అన్ని ప్రాంతంలోనూ జీవులు ఆనవాళ్ళు బయటపడ్డాయి. అందువల్ల నాసా మిషన్లో కూడా సూక్ష్మజీవులు, ఏలియన్స్ ఆనవాళ్ళు బయటపడవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.